మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా రవితేజ చాలా క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ వాల్తేరు వీరయ్య. ఇందులో చిరుకు జంటగా శృతి హసన్ నటిస్తే రవితేజకు జంటగా క్యాథరిన్ నటించింది. ఈ మూవీ టీజర్ సాంగ్స్ అండ్ ట్రైలర్ మూవీపై ఇప్పటివరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడు వాల్తేరు వీరయ్య థియేటర్లోకి వస్తుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. విజేత ఫంక్షన్ విజయవాడ పిడబ్ల్యూ గ్రౌండ్స్ లేట్కి వెళ్ళాను. అక్కడ ఎక్కడో ఉన్నారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చూడలేకపోయాను నేను. అప్పుడు నేను అనుకుని నాతో పాటు ఇద్దరు ముగ్గురు వచ్చిన వాళ్ళతో చెప్పాను, అసలు నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు ఇక్కడ. అప్పుడు పక్కన చిరంజీవి గారు పక్కన కూర్చుంది కోదండరామ రెడ్డి గారు, భానుప్రియ గారు కూర్చున్నారు. ఒకరోజు నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను అని అనుకున్నా. వీళ్ళందరితో ఉండేవాడిని, మా వాళ్ళందరితో ఉండేవాడిని కాన్ఫిడెంట్గా, ఇందాక బాబీ చెప్పినట్టు కాన్ఫిడెంట్గా అక్కడి నుంచి మొదలయ్యి వచ్చి ఫస్ట్ ఫ్రంట్ క్యారెక్టరు, కొన్నేళ్ళ తర్వాత అన్న సినిమాల తమ్ముడు క్యారెక్టరు, ఆ తర్వాత వాల్తేరు వీరయ్యలో అంతే లోడింగ్ కరెక్ట్. సో చాలా గర్వంగా ప్రతి మూమెంట్ ఆయనతో పర్సనల్గా యాజ్ వెల్ యాజ్ అంటే నేను విజయవాడలో స్టేట్మెంట్ ఇచ్చిన దానికంటే కూడా ఆల్మోస్ట్ ఆయన సంఖ్య కూర్చున్నాను నేను. అంత ప్రేమిస్తారు ఆయన, అంత ప్రేమించారు నన్ను, అంత ఇష్టపడతారు నన్ను. మీతో గడిపిన ప్రతి క్షణం అన్నయ్య, మధ్యలో 9 ఏళ్ళు మిస్ అయ్యాం మిమ్మల్ని, ఇక మిస్ అవ్వద్దు. అసలు అన్నయ్య గురించి ఇంకోటి చెప్పాలి, ఆయన ఎంత మంచివాడు అండి. ఇందాకే బాబీ చెప్పేశాడు ఆల్రెడీ, నేను అనుకున్నది బాబీ చెప్పేశాడు. అవతల వాడిని ఏమీ అనకూడదు, ఎవరైనా ఏమైనా ఆయన ఆయన అంటే భరిస్తారు, బాధపడతారేమో కానీ అసలు బయటపడరు ఆయన. ఆయన ఉన్న గొప్ప లక్షణం అది. పోన్లే పాపం, పోన్లే పాపం. అలాగే అసలు ఎవరిని నాకు తెలిసి నాకు పరిచయం అయిన తర్వాత ఒక్కరి గురించి నెగిటివ్గా మాట్లాడటం అనేది నేను వెళ్ళా. అస్సలు ఐ లవ్ యూ అన్నయ్య. సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఖచ్చితంగా మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం, తీసేద్దాం. సో అన్నయ్య ఇలాంటి ఫంక్షన్స్ మనం ఇంకా చేసుకుంటాం ఉన్నాయి. ఈ ఒక్క సినిమాకి ఇంకా బోల్డన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఈ నెక్స్ట్ టైం నేను ఏం చేద్దామంటే ఫస్ట్ మనం మాట్లాడేద్దాం, అది బెటర్. అన్నీ అయ్యేసరికి ఏంటంటే మొత్తం అనుకుంటాం అనుకున్న మొత్తం అని నాకున్న జ్ఞాపక శక్తికి మత్తు పోతున్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోన్ కాల్ లోడింగ్, డోంట్ స్టాప్ డాన్సింగ్. ఎరగదీసే దేవి ఇలాగే కంటున్నా, ఇందాక నువ్వు ఇచ్చిన ఎనర్జీ సూపర్. అసలు నాకు వచ్చేది అనిపించింది తెలుసా, సక్సెస్ మెట్లో చూసా ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నాను, సక్సెస్ మెట్లో ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. సంక్రాంతి పండగ మళ్ళీ మొదలవుతుంది, దీంతో ఆల్రెడీ మొదలైపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సిఓఎన్ సక్సెస్ మెట్.